ईशानं जगतोस्य वेंकटपतेर्विष्णो परां प्रेयसि तद्वक्षस्थल नित्यवास रसिकां तत्क्षान्ति संवर्धिनि पद्मालंकृत पाणि पल्लव युगां पद्मासनस्थां श्रियं वात्सल्यादि गुणोज्वलां भगवती वंदे जगन्मातरं వెంకటేశ్వర భక్తి జ్ఞానుల ద్వారా శ్రీ పద్మావతి శ్రీనివాసుల యొక్క కళ్యాణ స్వైభవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి జ్ఞానుల ద్వారా భక్తాదులందరూ కూడా తొలగిస్తున్నారు. శ్రీ పాంచరాత్రాగమానుగుణ్యంగా కళ్యాణోత్సవం అనేటువంటి నిర్వహించడం జరుగుతుంది. విశ్వక్సేన పూజ పుణ్యాహోదనటువంటి కార్యక్రమాలు అనేటువంటివి నిర్వహించడం జరుగుతుంది. అమ్మవారి యొక్క వైభవాన్ని విశేషంగా వర్ణించి తెలియపరుస్తూ శ్రీనివాసుడు మీద అలిగినటువంటి మహాలక్ష్మి అమ్మవారు కొల్హాపురం వెళ్ళిపోతే శ్రీనివాసుడు కొల్హాపురం వచ్చి అమ్మవారి గురించి వెతుకు చూశారు. ఎక్కడా అమ్మవారి యొక్క జాడ కనబడలేదు. అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగంటే భార్య అలిగింది అంటే ఆమెను సానుకూలం చేసుకోవడానికి ఎంత ప్రయత్నం చేద్దామన్నా ఆమె యొక్క సహకారం కావాలి. ఆ విధంగా విష్ణుదేవుడిని ఉద్దేశించి ఆ అసురీరమాణి తెలియపరిచారట. ఏమిటండి అంటే, మహాలక్ష్మి అమ్మవారు ఇక్కడ లేదు శ్రీనివాస, ఆమె సరాసరి దక్షిణ దిక్కుగా 22 యోజనాల దూరంలో ఉన్నటువంటి సువర్ణముఖి నదీ తీరానికి వెళ్ళినట్లయితే ఆ నదికి ఉత్తర తీరంలో ఎందరో మహర్షులు అనేటువంటి వాళ్ళు తపస్సు చేస్తూ ఉన్నారు. నీవు కూడా ఆ నదీ తీరంలో పద్మసరస్సును ఏర్పరిచి దేవలోకం నుండి సువర్ణకమలాలను తెప్పించి లక్ష్మీ యంత్రాన్ని ప్రతిష్ఠ చేసి 12 సంవత్సరాలు శ్రీమన్ మహాలక్ష్మిని బంగారు కమలాలతో పూజ చేయాలనైనా నీవు. ఎప్పుడైతే నీవు 12 సంవత్సరాలు నీవు అమ్మవారిని ఉపాసిస్తావో అప్పుడు ఆ మహాలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం నీకు కలుగుతుంది.
అది కలగాలంటే నువ్వు సాక్షాత్తు సువర్ణముఖి నది తీరంలో పద్మసరస్సును ఏర్పాటు చేయాలి. వాయుదేవుని యొక్క సహకారంతో దేవలోకం నుండి బంగారు గమనాలను తెప్పించి ఇక్కడ పద్మసరస్సులో ప్రతిష్ఠ చేయడం, కొల్హాపురం నుండి శేషాలం ద్వారా ఈ పద్మసరస్సు ప్రాంతానికి శ్రీనివాసుడు బయలుదేరి వచ్చి సరస్వతి అమ్మవారు ఏ విధంగా అయితే తెలియపరిచారో ఆ మాటలను శిరస వహించి చక్కగా పాటించినటువంటి వారు అయ్యారు. సువర్ణముఖి నది తీరంలో ఆ పద్మసరస్సు వద్ద తన యొక్క దీక్షకు తగినటువంటి దివ్యమైనటువంటి ప్రాకృతికమైనటువంటి వాతావరణాన్ని శ్రీనివాసుడే కల్పించుకున్నారు. ఎందుకంటే మనం పని సాధించాలి అంటే మనతో మనంగానే దానికి మనకు అనుకూలంగా మలుచుకుంటేనే మనం ఏ పనైనా సాధించగలుగుతాం. అదేవిధంగా శ్రీనివాసుడు కూడా చక్కనైనటువంటి వాతావరణాన్ని కల్పించుకునేటువంటి వారి ఆ సువర్ణ పద్మాలు వికసింపజేయడం కోసం చెప్పి అక్కడ ప్రత్యక్షంగా సూర్యభగవానుని కూడా ప్రతిష్ఠ చేయించినటువంటి వారు అయ్యారు తూర్పు దిక్కులో. అందుకనే అలివేలు మంగాపురం వెళ్ళినప్పుడు దానికి ముందుగానే ఆ పద్మసరస్సుకి ముందుగానే సూర్యభగవానుడి యొక్క ఆలయం ఉంటుంది. ఆ ప్రక్కనే శ్రీనివాసుడు తపస్సు చేసినటువంటి గుడి కూడా ఉంటుంది. ముందు అందరికి విఘ్నేశ్వరుడిగా కనబడతారు, లోపలికి వెళితే శ్రీనివాసుడు తపస్సు చేసినటువంటి ఆ గుడి లోపల కనబడుతున్నమాట. అంత అద్భుతమైనటువంటిది ఆ సరస్సు. సూర్యభగవానుడి యొక్క సహకారంతో అతడు పద్మంలో ఉన్నటువంటి వాటిని వికసింపజేసినటువంటి వారు అయ్యారు. ఇదంతా కూడా పద్మపురాణంలో విశేషంగా వర్ణించి తెలియపరచబడినటువంటిది అయింది. త్రిసహస్రం జపన్ నిత్యం దశాంశం తర్పయన్ విభు అర్చయన్ పద్మసాహస్రై దివ్యై కాంచన సంభవై తర్పయన్ పద్మసరసోరసేనో శశి మాధవ. ఈ విధంగా శ్రీనివాసుడు మహాలక్ష్మి అమ్మవారి యొక్క దివ్యానుగ్రహాన్ని పొందడం కోసమని లక్ష్మీ మంత్రాన్ని 3000 జపం చేస్తున్నటువంటి వారు అయ్యారు ప్రతిరోజు కూడా. ఈ విధంగా ఆ 1000 బంగారు కమలాలతో మహాలక్ష్మి అమ్మవారిని అర్చన చేస్తూ ఉండారు. మరి ఆహారం కావాలి కదండి, మరి సుష్టుగా ఆహారం తీసుకుంటే సాధన చేయడం సాధ్యపడదు. అందుకని పాలు మాత్రంగానే ఆహారం తీసుకున్నారట, మితమైనటువంటి ఆహారం. భగవంతుడికి క్షీర నైవేద్యం అనేటువంటిది భోజనంతో సమానం అనమాట. అటువంటి క్షీర నైవేద్యం చేసినట్టయితే స్వామివారికి చాలా సంతోషం కలుగుతుంది. అందుకని శ్రీనివాసుడు పాలనే ఆహారంగా మితంగా తీసుకుని ఆ పద్మసరస్సు వద్దనే 12 సంవత్సరాలు కఠోరమైనటువంటి దీక్షతో కూడినటువంటి వారి చక్కగా ఆ మహాలక్ష్మి అమ్మవారిని గురించి తపస్సు చేశారు. ఎంత భక్తి ప్రపదలతో చేశారో చూడండి. అట్లాగే 3000 అంటే దానికి దశాంశమైనటువంటిది తర్పణం చేయాలి, దానికి దశాంశమైనటువంటిది అర్చన చేయాలి. ఆ విధంగా చేసేవారు ప్రతిరోజు కూడా ఆ శ్రీనివాసుడు. ఈ విధంగా సూర్యదేవుని యొక్క సహకారంతో చక్కగా పద్మాలు అనేటువంటి వికసించిన తర్వాత ఆ పద్మాలతో మహాలక్ష్మి అమ్మవారిని భక్తి ప్రబలతో పూజ చేస్తూ ఉంటే ఆ శ్రీనివాసుడి యొక్క తపస్సు దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉన్నది. శ్రీనివాసుడి యొక్క దీక్షను తపస్సుని భగ్నం చేయడం కోసం చెప్పి దేవేంద్రుడు రంభాది దేవకాంతులను కూడా పంపించినటువంటి వారు అయ్యారట. అలా పంపించినప్పుడు కూడా శ్రీనివాసుడి యొక్క తపోదీక్ష దినదిన ప్రవర్ధమానం అవుతుంది, కానీ ఈ రంభాది దేవతలోని ఎట్లాంటి భంగం కూడా కలగలేదు. ఈ విధంగా శ్రీనివాసుడు 12 సంవత్సరాలు అద్భుతంగా తపస్సు చేసినటువంటి వారు అయ్యారు. ఆ 12 సంవత్సరాలు పూర్తయిన వెంటనే 13వ సంవత్సరం ప్రారంభంలో చక్కగా శ్రీనివాసుడు చేసినటువంటి ఆ భక్తి ప్రపత్తులతో కూడినటువంటి ఆ సేవ ఉన్నది అమ్మవారి యొక్క దివ్యానుగ్రహాన్ని పొందాలి అనేటువంటి తాపత్రయం. తదస్త్రయోదశే వర్షే కార్తీకే శుక్లపక్షకే పంచమ్యాం శుక్రవారే చ ముహూర్తే మంత్రసంజ్ఞకే
ఆ విధంగా శ్రీనివాసుడు 12 సంవత్సరాల తపస్సు పూర్తయి 13వ దోషం వచ్చింది. కార్తీక మాసం శుక్లపక్షమే ఉత్తరాషాఢ నక్షత్రయుక్తమైనటువంటి శుక్రవారం రోజున మహాలక్ష్మి అమ్మవారు పద్మసదస్సు నుంచి ఆవిర్భవించినటువంటి వారు. అట్లాంటి అద్భుతమైనటువంటి ఆ సరోవర మధ్యంలో బంగారు కమలాలతో నిర్మితమైనటువంటి అద్భుతమైనటువంటి రథం, ఆ రథ మధ్యంలో సువర్ణభరితమైనటువంటి పద్మం, ఆ సువర్ణ పద్మం నుండి ఆ దివ్యమైనటువంటి కాంతులతో విరాజులతో ఉండినటువంటి మహాలక్ష్మి అమ్మవారు సుగంధభూరితమైనటువంటి సువాసనలతో ఆవిర్భించినటువంటి ఆ మహాలక్ష్మి అమ్మవారిని చూసి ప్రతి ఒక్కరు కూడా ఆనందించినటువంటి వారు అయ్యారట. ఎవరికండి ఈ ఆనందానుభూతులు కలిగాయి అండి అంటే, ఆ అమ్మవారు అందులో నుంచి చక్కగా ఎప్పుడైతే ఉద్భవించారో దివ్యమంగళధ్వనులతో వేయించేసి ఆ శ్రీనివాసునికి ప్రసన్నమవుతూ లక్ష్మీ అమ్మవారు తన యొక్క అద్భుతమైనటువంటి దర్శన భాగ్యాన్ని ప్రసాదించారు. ఆ సమయంలో మహాలక్ష్మి అమ్మవారిని శ్రీనివాసుడు చూసి పరమానంద భరితులైతే అక్కడే ఉండినటువంటి పరమేశ్వరుడు పార్వతీదేవి కూడా చాలా ఆనందాన్ని పొందారు. సరస్వతి బ్రహ్మలు కూడా ఆనందించినటువంటి వారు అయ్యారు. శచీదేవితో కూడిన దేవేంద్రుడు, సనక సనందాది మహర్షులు, ఎంతో మంది యోగీశ్వరుడు, వీళ్ళందరూ కూడా ఆ శ్రీనివాసుని యొక్క తపస్సుకి సంతసించినటువంటి వారే. లక్ష్మీ అమ్మవారి యొక్క దర్శనం భాగ్యం లభించింది అనేటువంటి పరమానంద భరితులైనటువంటి వారే. ఆ లక్ష్మీనారాయణుడి యొక్క అపూర్వమైనటువంటి ఆ సమాగమైనటువంటి ఆ దివ్యమైనటువంటి దృశ్యాన్ని తిరిగించినటువంటి వారి అందరూ కూడా పులకించినటువంటి వారి, ప్రతి ఒక్క హృదయం కూడా పులకరించినటువంటిది అయింది. ఆ సమయంలో ఆకాశ మార్గం నుంచి దేవేతలు అనేటువంటి వాళ్ళు ఆనందంతో భక్తి ప్రపత్తులతో పుష్పవృష్టిని కురిపించినటువంటి వారు అయ్యారు. ఆ పద్మావతి శ్రీనివాసులు భయలపైన కూడా అంత అద్భుతమైనటువంటి ఆ దృశ్యాన్ని చూస్తే ఎవరికి ఆనందం కలగదు. తోండి చక్కగా సర్వాలంకార భూషితమైనటువంటి పద్మావతి అమ్మవారు సువాసనాభరితమైనటువంటి ఆ పుష్పములను ధరించినటువంటి వారి, దివ్యమైనటువంటి ఆభరణములతో అలంకరించబడినటువంటి వారి ఆ జగన్మాత అనేటువంటి మహాలక్ష్మి అమ్మవారు ఎంత అద్భుతంగా తన దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తున్నారు. శ్రీనివాసుడు కూడా సాలగ్రామహారాలను ధరించి చక్కనైనటువంటి పుష్పమాలను ధరించినటువంటి వారు అయ్యారు. అమ్మవారు చూడండి చక్కగా బంగారు పట్టు వస్త్రాన్ని ధరించినటువంటి వారు అయ్యారు. బంగారంలా తలదలా మెరుస్తుంది అమ్మవారి యొక్క ఆ పట్టు వస్త్రం అనేటువంటి చూడండి. వక్షస్థలంలో శ్రీనివాసుని నిలుపుకునేటువంటి వారు అయ్యారు. ఎందుకంటే శ్రీనివాసుడు మహాలక్ష్మి అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందడం కోసం ఎంత ప్రయత్నం చేసి సఫలీకృతులయ్యారో అట్లాంటి ఆ శ్రీనివాసుని తన యొక్క హృదయాంతరములైందే నిలబెట్టుకునేటువంటి వారు అయ్యారు మహాలక్ష్మి స్వరూపం అంటే పద్మావతి అమ్మవారు. ఈ విధంగా ఆ పద్మావతి శ్రీనివాసుల యొక్క అపూర్వమైనటువంటి ఆ కలయికను తిరిగించినటువంటి బ్రహ్మేంద్రాది దేవతలు, మహర్షులు, తపస్సంపన్నులైనటువంటి వారు, యోగేశ్వరులైనటువంటి వారు అందరూ కూడా పరమానంద భరితులైనటువంటి వారు అయ్యారు. వారి యొక్క ఆనందాశయాన్ని వ్యక్తపరిచినటువంటి వారు అయ్యారు. పద్మహస్తే నమస్తుభ్యం ప్రసీద హరివల్లభే ఋగ్యజుస్సామరూపాయ విద్యాయే తే నమో నమః. ప్రసీదాస్మాన్ కృపాదృష్టిపాతైరాలోకయాద్భిజే యే దృష్టాస్తే త్వయా బ్రహ్మరుద్రేంద్రత్వం సమాప్నుయుః. ఈ విధంగా బ్రహ్మేంద్రాది దేవతలు ఆ మహాలక్ష్మి లక్ష్మీ అమ్మవారిని ఎంతో భక్తి ప్రపత్తులతో స్తోత్రం చేసినటువంటి వారు. అమ్మా జగన్మాత సకల లోకములకు కూడా తల్లివి తల్లి నీవు, అందుకనే లోక కళ్యాణార్థమై అమ్మవారు కంకణాన్ని ధరించారు. లోకరక్షణార్థమై శ్రీనివాసుడు కూడా కంకణాన్ని ధరించినటువంటి వారు. ఎందుకండి అంటే వాళ్ళు ఉభయుల యొక్క సంకల్పం ఏమిటండి అంటే లోకంలో వాళ్ళని ఆశ్రయించినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అనుగ్రహించాలని, ఆశ్రయించినటువంటి వాళ్ళని లేదని లేదు అందరినీ అనుగ్రహించాలనే సంకల్పం. వాళ్ళందరూ వాళ్ళుగా వస్తే వాళ్ళని అనుగ్రహిస్తారు. ఈ విధంగా అందరినీ అనుగ్రహించే లక్ష్మీనారాయణ యొక్క సంకల్పం కనుక శ్రీనివాసుడు తన చేతితో ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క ఆ చేతికి చక్కగా కంకణాన్ని ధరింపజేసినటువంటి వారు. ఈ విధంగా బ్రహ్మేంద్రాది దేవతలు భక్తి ప్రవృత్తులతో ఆ మహాలక్ష్మి అమ్మవారిని స్తోత్రం చేసినటువంటి వారు అయ్యారమ్మా. సకల లోకములకు మాతృమూర్తవి బ్రహ్మదేయ సంపన్నురాలువైనటువంటి ఓ జగన్మాత చిరునవ్వులు ఒలిగించినటువంటి ప్రశాంతమైనటువంటి ముఖవర్చస్సుతో
పద్మములు వంటి కన్నులతో ముఖకాంతులతో మారేడు వనములలో నివసించినటువంటి ఓ తల్లి అందుకనే ఓం శ్రీ బిల్వనిలయాయ నమః అని చెప్పి చెప్పారంటే బిల్వ వృక్షంలో వనంలో ఉంటారు మహాలక్ష్మి అమ్మవారు అని చెప్పి చెప్పారు. అది లక్ష్మీకరమైనటువంటిది. అందుకనే ఆ పరమేశ్వరుడు కూడా ఆ బిల్వదాలతోనే పూజ చేయించుకుంటూ ఉంటారు. అమ్మవారు కూడా ఆ బిల్వదాలనే చక్కగా అలంకరించుకుంటూ ఉంటారు. వెంకటేశ్వర స్వామి వారికి బ్రహ్మోత్సవ ధనుర్మాసంలో విశేషంగా ఈ మార్గిడి మాసం కనుక మార్గిడి మాసం అమ్మవారికి ప్రీతి కనుక ఆ మాసంలో ఈ మారేడు దినములతో శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారు శ్రీదేవి భూదేవి అందరూ కూడా చక్కగా ఈ బిల్వ దినములతోనే పూజలు పొందుతూ ఉంటారు. అంతటి ప్రీతికరములైనటువంటివి ఆ బిల్వ దినములు అనేటువంటివి. అటువంటి మారేడు వనములలో నివసించడం ఎందు ఇష్టం కలిగినటువంటి తల్లి ఆ మహాలక్ష్మి అమ్మవారు సాక్షాత్ ఆ శ్రీమన్ నారాయణమూర్తికి ప్రియాది ప్రియమైనటువంటి తల్లి. అందుకనే మహా ప్రేమస్వరూపిణి అని చెప్పి ఈ విధంగా అనేకములైనటువంటి సుగంధపూరితములైనటువంటి ద్రవ్యములను చక్కగా లేపనములను చేసుకున్నటువంటి తల్లి చక్కగా అలంకారం చేసుకున్నటువంటిది అయింది. శ్రీనివాసులకు కూడా సుగంధపూరితములైనటువంటి ద్రవ్యములను చక్కగా అలంకారం చేసుకున్నారు. అమ్మవారు కూడా అలంకారం చేసుకున్నారు. అదేవిధంగా సకలాభరణములతో శోభిస్తున్నటువంటిది అయింది. అన్నమాచార కీర్తనలు తెలియపరుస్తారు. వచ్చెను అలమేలు మంగ పచ్చల కడియాల కణితి చెల్లంగా అని చెప్పి ఆ విధంగా ఆ అమ్మవారు చక్కగా ఎన్నో ఆభరణాలు, ఎన్ని ఆభరణాలు అంటే ఇంక చెప్పనలేవు కాదనమాట. అన్ని ఆభరణాలు ఎంతమంది భక్తులు ఎన్ని రకములైనటువంటి ఆభరణాలు ఇచ్చినా నాటి రాజుల కాలంలో ఇచ్చినా ఎంతమంది ఇచ్చినా అవన్నీ కూడా అమ్మవారు ధరిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎంతో భక్తి ప్రపత్తులతో ఇచ్చినటువంటి వారు అయ్యారు. భగవంతుడికి అమ్మవారికి కావాల్సింది ఏమిటండి అంటే భక్తులలో ఉండినటువంటి భక్తి. మిగిలినటువంటి విషయాలు వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళకి కావాల్సింది భక్తి ఒకటే అనమాట. అట్లాంటి భక్తి ప్రపత్తులతో ఇచ్చినటువంటి ఆ ఆభరణాలను ఎంతో ప్రేమతో ధరిస్తారట. ఆ విధంగా ఆ మహాలక్ష్మి అమ్మవారు చక్కగా ఆభరణాన్ని అలంకారం చేసుకునేటువంటి వారు అయ్యారు. అదేవిధంగా వేదస్వరూపిణి, వేదముల యొక్క స్వరూపం ఎవరండి అంటే ఆ తల్లి. అట్లాంటి ఆ వేద విద్యా స్వరూపిణి అనేటువంటి ఆ జగన్మాత చేతులు ఎందు పద్మములను ధరించినటువంటిది. తన యొక్క దివ్య మంగళ విగ్రహ స్వరూపాన్ని భక్తులకు ప్రసాదిస్తున్నటువంటి వారు అయ్యారు. శ్రీనివాసుడు కూడా తులసి దళములతో ఆ అర్చకులు ఎంతో భక్తి భక్తులతో పూజ చేస్తుంటే చాలా సంతోషించినటువంటి వారు అయ్యారు. అట్లాంటి ఒక భక్తితో ఒక తులసి దళాన్ని సమర్పిస్తే చాలు అని భగవంతుడు తెలియపరిచారు. అట్లాంటిది ఎన్నో తులసి దళాన్ని మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా సమర్పణ చేసినట్టయితే ఆ స్వామివారికి చెప్పలేనటువంటి ఆనందం, అమ్మవారికి కూడా పరమానందం కలుగుతుంది. అందుకని అన్నమాదారి గీతంలో తెలియపరుస్తారు, త్రికరణ శుద్ధిగా చేసిన పూజలు దేవుడు మెచ్చును లోకము మెచ్చును. మనసా వాచ కర్మణ ఎవరైతే ఆ భగవంతుడిని భగవతిని భక్తి ప్రపత్తులతో పూజ చేస్తారో దేవుడు మెచ్చుకుంటాడు. ఆ దేవుడు మెచ్చుకున్నాడో లేదు మాకేమి తెలుస్తుందండి అంటే లోకము మెచ్చును. ఆ పూజను ఎవరైతే చేస్తుంటారో చేసినటువంటి పూజను చూస్తూ ఉంటారు కదా, ఆ చూసినటువంటి వాళ్ళు చెబుతుంటారు ఎంత భక్తిగా చేస్తున్నారంటే. చూడండి వెంకటేశ్వర వారికి అర్ఘభాగ్యాదులు ఇస్తున్నారంటే చూసిన భక్తులు ఏమనుకుంటారు, ఆ మనం కూడా ఈ విధంగా ఇవ్వాలేమో భగవంతుడికి పూజ చేయాలేమో అనుకుంటారు. ముద్రమావతిష్ఠాతి దర్భ పృథివ్యా ఉత్థితో మన్యసమాన ఉచ్యతే వితేహనవ్యాం శరణం వితే ముఖ్యాన్ నయామసి యథా వశోనవాది శోభమా చిత్తముపాయాసి అస్థాద్యోరస్థాద్పృథివ్యస్థాద్విశ్వామిదంజగాత్ అస్థృక్షా ఊర్ధ్వస్వప్నాస్తిష్ఠాద్రోగో అయం తవ శతంజాభేజానీదే సహస్రం సంఘాతాని చ శ్రేష్టామాశ్రావభేజం వసిష్ఠం రోగనాజానం రుద్రస్య మూత్రామస్మృతస్య నాభీః విషాణకానామవ ఆసిపితృణాం మూలాదుత్థీతామాతీకృతనాజాని పరోపేహి మనస్పాపకిమసస్థాని సంసతి పరే ఏ హినత్వా కామయే వృక్షాం వనాని సంచార గృహే జగోషో మేమనాహ
अग्निर्विश्वाण्यपादिष्कृताण्यदुष्टाण्यारे अस्मद्दाधातु इदिन्द्रब्रह्मणस्पते विमृशाचरामसि प्रतेदानाङ्गिरजोदुरिदात्पात्तुम्हातः यो न जीवो जनमृतो देवानामृतगर्भोज स्वप्न वरुणानी ते माता यमपितरारुण्णामासि विद्मते स्वप्नजनित्रम् देवजामीनां पुत्रोऽधियमस्तकराणः अन्ताकोश मृत्युराजि अन्ता स्वप्नधा संवित्प्रसनस्वप्न दुःस्वप्न्यात् पाहि यथा कलां यथा शभं धन्नं सन्नयन्तीम् एवादुःस्वप्न्यं सर्वं दृढते सन्नायामसि अग्निप्रातस्तवने पात्वस्मान् वैश्वानरो विश्वकृद्विश्वशम्भूः सनः पावको द्रवेण्य दधात्वायुष्मन्तः सह भक्षाः स्याम विश्वे ए देवा मरुद इन्द्रो अस्मानस्मिन् द्वितीये स वानेन जिष्युः आयुष्मन्तः प्रियमेतां वदन्तो वयं देवानां सुमतौ स्याम इदं तृतीयं स वानङ्गवेनामृतेन एजामसमैरायन्त ते सौ धन्वना स्वाराणसानास्विष्टिन्नो अभिवश्यो नयन्तु श्येनो जगायत्रच्छन्दानत्वाराभे स्वस्तिमा संवाहास्य यज्ञस्योदृजस्वाहा नहि ते अग्ने रुभुरास जगच्छन्दानत्वाराभे स्वस्तिमा संवाहास्य यज्ञस्योदृजस्वाहा नहि ते अग्ने रुषासि तृष्टुप्छन्दानत्वाराभे स्वस्तिमा संवाहास्य यज्ञस्योदृजस्वाहा नहि ते अग्ने तन्वक्रूरमाणं समर्त्याः कविर्बाभस्ततेजानं स्वं जराजगौरेव मेष इव वेशं च विचोर्वत्सहेदुत्तारद्रा उपारश्च खादातः श्रीरुष्णासुरोऽप्सुसाप्सो अर्धयन्नंसोऽन्बाभस्ति हरितेभिरासभिः सुपर्णा वाचामक्रोधोपदव्या खरे कृष्णा इषिरा आनर्तिषुः नियन् नियञ्जपारस्य निष्कृतिं पुरुरेतो दधरेतोर्यश्चिताः अतं दर्तुं सामङ्कमाकुमस्वीना छिन्नं शिरोऽपि वृष्टिश्रोणीतं यवान्येतदानपि नश्चितं मुखामथाभाजं कृणुतं धान्यायां तर्दहैपदङ्गहैजभ्यः उपक्वसां ब्रह्मैवासं सदं हविरणादन्त इमाण्यवानहिंसन्तो अपोदीतां तर्दा आपते वघा आपते तृष्टायम्भा आश्रोणोदमे या आरण्याव्यध्वर एकेजस्तव्यध्वरास्तान् सर्वाञ्जम्भयामसि वायो पूत पवित्रेण प्रत्यङ्समो अतिद्रुतः इन्द्रस्युज्यस्य घा आपो अस्मान्मातरस्वोदयन्ति घृतेनानो घृतपः पुनन्तु विश्वं हिरप्रं प्रवहन्ति देवी ऋतदाभ्यस्तुचरा पूतजेमि यत्किञ्चेदं वरुणदेव्येजनेभिद्रोहं मानुष्याश्चरन्ति अदित्याजेत्त्वधर्मा युयोऽपिमानस्तस्मादेनासो देवरीरिषः ॐ ॐ स्वाधिष्ठाय मधिष्ठाय भवस्व सोमधारया इन्द्राय पातवे सूतः रक्षोः विश्वजरिशनीराभियो निमयोहते द्रोणे साधस्थमासदत् मरिवोधातमो भूवो मंहिष्ठो वृत्रहन्तमः परिशिराधो मघोनां भवस्व मधुमत्तामयिन्द्राय सोमक्रातु वित्तामो मदः महिद्युक्षतामो मदः यस्य ते पीत्वा वृषभो वृषायाते स्यापीत्वा स्वर्विदः सा सुप्रकेतो अभ्याक्रामीदीशोच्छावाजन्नैतशः इन्द्रमच्छासूता इमे वृषा नयन्तु हरयः सृष्टे जाता स इन्दवस्वर्विदः अयं भरायसा नसिरिन्द्राय भवते सूतः सोमो जैत्रस्य चेतात् यथा विदे अस्येदिन्द्रो मादेश्वाग्रभङ्गृह्णाति सा नासिं वज्रं च वृषणं भारत्समप्सूजित् पुरोजितीवो अन्धसस्वतायमादायित्नवे आपश्वानङ्ष्णतिष्ठान सखायो दीर्घाजिह्व्यं यो धाराया पावकया परिप्रस्यन्दते सूतः इन्दोरश्वो न कृत्व्याः तन्दुरोषामभीनारः सोमं विश्वाच्याधिया यज्ञाया सन्त्वद्रयः अभिप्रियानि भवते च नो हितो नामानि यह्वो आधीयेषु वर्धते आसूर्यास्य बृहातो बृहन्नाधिराथं विश्वं च मरुह विचक्षाणः ऋतस्य जिह्वा भवते मधुप्रियं वक्तापतिर्धियो अस्या अदाभ्यः
दधाते पुत्रः पित्रोरापेक्ष्यान्नाम तृतीयमधिरोचानन्दीवः अवद्योतानः कलशाङ्गचिक्रादन्भर्येमानाः कोशः हिरण्यये आभीरतस्य दोहना अनुशताधित्रे पृष्ठ ओशासो विराजसि यज्ञायज्ञावो अग्नये गिरा गिरा च दक्षसे प्रप्रावायाममृतं जातवेदसं प्रियं मित्रन्न संशिषम् ऊर्जो न पातं साहिनायमास्मयर्दाशे माहं यदातये भुवद्वाजेष्वामिता भवान् वृधा ओ तत्रातातनूनां ये ह्युशुम्रवाणि ते ज्ञायित्थे तारा गिरः ये भर्वर्धास इन्दुभिः यत्र क्वाचा ते मानो दक्षं दधस उत्तरं तत्र योनिङ्गृणवसे हिते पूर्तमक्षिपद्भवन्नेमानाम्बते आथादुवो वनवसे वायामत्वामपूर्व्यस्थोरन्नगच्छद्भरन्तो वस्य वः वज्रञ्जत्रं हवामहे उपत्वा कर्मन्नुता ये सा नो युवो वृश्चक्रामायो धृषत् त्वामिध्यावितारं वावृमाहे सखाय इन्द्रसानासिम् आधाहीन्द्रगर्वान उपत्वा कामा इमहे सा सृक्महे उदेवक्मन्था उदभिः वार्णत्वायव्याभिर्वर्धन्ति शूरब्रह्माणि वावृद्ध्वांसञ्चिद्रिवो दिवे दिवे युञ्जन्ति हरि ईशीरस्य गाथायोरथा ऋयुगे वाचो युजा इन्द्रवाः स्वर्विदा पान्तामावो अन्धास इन्द्रामभिप्रगायत विश्वासाहंशतक्रातुं मंहिष्ठञ्जरिशानीनां बृहूतं बृष्टतं गाथान्यांसनश्रुतम् इन्द्र इति ब्रवीतन इन्द्र इन्नो महो नान्दाता वाजानान् ऋतुः महाँ अभिग्वायमत् प्राव इन्द्राय मादानं हर्यश्वाय गायथ सखाय सोमपाव्ने शंसे दुःखं सुदानवा उदयुक्षं याथा नरः चक्रमा सत्यराधसे तन्न इन्द्रवाजायोस्त्वङ्गं युष्यतक्रतो त्वं हिरण्ययुर्वसो वयमुत्वातिदर्था इन्द्रत्वायन्तः सखायः तन्वा वुक्षेभिर्जरन्ते न घे मन्यत वाप न वज्रन्नापासो न विष्टौ ता वेदुस्तोमैश्चिकेत इच्छन्ति देवाः सुन्वन्तन्न स्वप्नाय स्पृहयन्ति यन्ति प्रामादमतन्द्राः इन्द्राय मध्वने सुतम्बरेष्टो भन्तो नो गिरः अर्कमर्चन्तो कारवः यस्मिन् विश्वा आधिश्रीयो रणन्ति सप्ता संसदः इन्द्रं सुते हवामहे त्रिगद्रुकेषु चेतनं देवासो यज्ञमत्नत तमिद्वार्धन्तो नो गिरः अयन्त इन्द्रासोमो निपूतो अधिबर्हिषि ये हिन्द्र शाची गोशाचिपूजा नायङ्ग्रनायते सूतः आखण्डालप्रहूयसे यस्ते शृङ्गवृषो नापात् प्रणपात् कुण्डपाह्यः न्यास्मिन् दध्र आमनाः आतो न इन्द्रक्षमन्तं जत्रं राभं सङ्गृभाय अहाहस्ति दक्षिणेन यत्मा हित्वा द्विकोर्मिन्दु विदेष्णन्तु विमघं द्विमात्रमवभिः अहित्वा शूरा देवानमर्तासो वित्सन्तं भीमन्नगां वारयन्ते अभित्वा वृषभासूते सुतं सृजामि वीतये त्रम्पां यष्णो हि मदं मा त्वा मोरा आविश्या वोमोपहस्वान आदभन् मा किं ब्रह्मत्विषं वनः इहत्वा गोपरेण संमहे मन्दं सुराधसे परो गौरो यथा पिब इदं वसो सूता मन्धस्ते बासुपूर्णामुदरं नाभयं रारिमाते भर्धोदस्रुतोऽष्णैरं व्यावारे परिबोधः अश्वो नानिक्तो नदीषु तन्ते या वैयाथा गोभिस्वादुमकर्म श्रीनन्तः इन्द्रत्वास्मिन् साधमादे
इदं हिन्वोजासा सुतं राधानां पते पीबात्वा आस्य गिर्वनः यस्ते अनुस्वधाम सात्सुते नियाच्छादन्वं सत्वा ममत्तु सोम्य प्रते अश्नोतु कुक्षो प्रेन्द्र ब्रह्माना शिरः प्राबाहुशूर राधसा आत्वेता निशीततेन्द्रामभिप्रगायत तखायस्तमवाहसः पुरोतमं भूरो नामीशानं वार्यानाम् इन्द्रं सोमे सुचासूते तघानो योग आभूवत्साराये सपुरन्ध्या कामद्वाजेभिरासनाः योगे योगे तवस्कारं वाजे वाजे हवामहे तखाये इन्द्रामोतये अनुप्रत्नस्यौकासो हुवेतुविप्रजन्नरम् इन्ते पूर्वं वेदा हुवे आघागामद्यादिश्रवत्साहस्रिणीभिरुद्भिः पाजेभिरुपानो हवम् इन्द्रासूतेषु सोमेषु प्रतम्पुंसा उक्त्यम् वेदे वृधस्य दक्षस्य माहान्निषः सप्राथमें व्योमनि देवानां सदने वृधः सुपारस्य श्रवस्तमः समभ्योजित् तमहोवे वाजसादाय इन्द्रं भराय सुष्मिनं भवानः सुम्ने अन्तःसखावृधे येनावो अग्निन्नमसा మదిదోచిన శ్రీనివాసుడు పద్మావతి మదిదోచిన శ్రీనివాసుడు భక్తావన దీక్షారత చిద్విలాసుడు చిద్విలాసుడు శ్రీనివాస మనోరాజ్య నాయిక యగు పద్మ జ్ఞాన భక్తి భరిత సుగుణ వరమణి గణ సద్మ శ్రీనివాస మనోరాజ్య నాయిక యగు పద్మ జ్ఞాన భక్తి భరిత సుగుణ వరమణి గణ సద్మ వరమణి గణ సద్మ పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు దాంపత్యము విశ్వానికి శుభకరము ఈ ఇరువురి వాత్సల్యము భక్తాలికి హితకరము ఈ ఇరువురి దాంపత్యము విశ్వానికి శుభకరము ఈ ఇరువురి వాత్సల్యము భక్తాలికి హితకరము భక్తాలికి హితకరము పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు శీలవతి వేదవతి దాల్చిన మహదవతారం శ్రీవరసతి పద్మావతి శ్రీనివాస గణతారం శ్రీ
शीलवती वेदवती दालचिन महदवतारम श्री वरसति पद्मावती श्रीनिवास गणकारु श्रीनिवास गणकारु पद्मावती मदि दोचिन श्रीनिवासुडु पद्मावती मदि दोचिन श्रीनिवासुडु श्रीनिवास दिव्यमूर्ति तादात्म्यं प्रकृति पुरुष नित्य कल्याणाद्भुत महात्म्यं पद्मा श्रीनिवास दिव्यमूर्ति तादात्म्यं प्रकृति पुरुष नित्य कल्याणाद्भुत महात्म्यं प्रकृति पुरुष नित्य कल्याणाद्भुत महात्म्यं पद्मावती मदि दोचिन श्रीनिवासुडु भक्तावन दीक्षारत चिद्विलासुडु चिद्विलासुडु पद्मावती मदि दोचिन श्रीनिवासुडु श्रीनिवासुडु श्रीनिवासुडु
चतुष्टय आपो गृह्णाति चत्वारिवा अपाकं रूपाणि मेघो विद्युत् स्तनयत्नवृष्टिः तान्येव वरुन्धे आतपति वर्ष्या गृह्णाति पुरस्तादुपदधाति एता वै ब्रह्मवर्चस्या आपः मुखत एव ब्रह्मवर्चसमवरुन्धे तस्मान्मुखतो ब्रह्मवर्चसितरः कूप्या गृह्णाति तादक्षिणदौपदधाति एता वै तेजस्विनीरापः तेज एवास्य दक्षिणतो दधाति तस्माद्दक्षिणार्धस्तेजस्वितरः स्थावरा गृह्णाति ताः पश्चादुपदधाति प्रतिष्ठिता वै स्थावराः पश्चादेव प्रतिष्ठति महन्ति गृह्णाति तावुत्तरतमुपदधाति ओजसा वा एता वहन्तिरिव गतिरिव आकोजतिरिव धावन्तीः ओज एवास्योत्तरतो दधाति तस्मादुत्तरोर्ध्वोजस्वितरः संहार्या गृह्णाति आमध्य उपदधाति यं वै संहार्याः अस्यामेव प्रतिष्ठति वल्वल्या गृह्णाति आवरिष्टादुपादधाति असौ वै वल्वल्याः अमुष्यामेव प्रतिष्ठति दिक्षुपदधाति दिक्षु वा आपः अन्नं वा आपः अद्भ्यो वा अन्नं जायते यदेवाद्भ्यान्नं जायते तदवरुन्धे तं वा एतमरुणाकेतवो वातर्शनार्षयो चिन्वन् तस्मादारुणकेतुकः तदेशाभ्यनोक्ता केतवो अरुणासश्च ऋषयो वातर्शनाः प्रतिष्ठागं शतधाहि समाहितासो सहस्रधाय समिति सदसश्चैव सहस्रदश्च प्रतिष्ठति य एतमग्निं जिहते यवोचैनमेवं वेद जानुदग्निमुत्तरवेदीं खात्वा यो दीक्षामतिरचयति सप्ताहं प्रचरन्ति सप्त वै शीर्षण्याः प्राणाः प्राणादीक्षा प्राणैरेव प्राणान् दीक्षामवरुन्धे पूर्णाहुतिमुत्तमान् जुहोति सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति अदोयं वै पूर्णाहुतिः तस्यामेव प्रतिष्ठति नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् स्वाहा महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा जवर
ಎಡಮರಲೀ